మానవ లోకానికి స్వాగతం మా లోకానికి స్వాగతం. మంచి పుస్తకం ఒక స్నేహితుడు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మంచి పుస్తకం ఏప్రిల్ 27, 2024న ఒక పెద్ద ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్సవంలో అనేక మంది పుస్తక ప్రియులు, మంచి పుస్తకం ప్రియులు వచ్చి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వారు ఏం మాటలు చెప్పారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మంచి పుస్తకం గురించి తెలుసుకుందాం. పదండి. ఎంబీ ఫౌండేషన్ చిన్నపిల్లల హక్కుల గురించి, ముఖ్యంగా చైల్డ్ లేబర్ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన సంస్థ. చిన్నపిల్లల స్వేచ్ఛ గురించి, వారి ఎదుగుదల గురించి పనిచేస్తున్న సంస్థ. ఎంబీ ఫౌండేషన్కి మంచి పుస్తకానికి మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం గురించి ఇప్పుడు సార్ మనకి చూపిస్తారు. నమస్కారం సార్. నమస్కారం. మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు లక్ష్మీనారాయణ. నేను ఎంబీ ఫౌండేషన్లో 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా. ముందుగా మంచి పుస్తకం వాళ్ళ అందరికీ, ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ 20 సంవత్సరాల వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఎంబీ ఫౌండేషన్ నుండి కూడా వారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాకు మంచి పుస్తకానికి ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పది. ఎందుకంటే మేము బాలకార్మిక వ్యవస్థ కొరకు పనిచేస్తున్న క్రమంలో మేము తేలిక తెలుగు పదాల ద్వారా, అంటే ఏజీకి తగ్గట్టు పిల్లలకు చదువు చెప్తున్న క్రమంలో మంచి పుస్తకం నుండి ఆ పిల్లలకు తగ్గట్టు పుస్తకాలు, కథలు అండ్ వాళ్ళ డ్రాయింగ్ ఇలాంటి బొమ్మల ద్వారా వాళ్ళకు మేము ఎడ్యుకేట్ చేయాలి. అది ముఖ్యంగా ఈ మంచి పుస్తకం అందించిన పుస్తకాల ద్వారానే చాలా మంది పిల్లలు, మేము బ్రిడ్జి కోర్సు ద్వారా పిల్లల్ని క్యాంపుకి తీసుకొచ్చి వాళ్ళను రెసిడెన్షియల్ స్కూళ్ళకు, జనరల్ స్కూల్కు పంపించడం జరిగింది. అంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్లో మంచి పుస్తకంలో లైబ్రరీ ఇప్పటికీ ప్రజెంట్ మాకు ఆర్బీసీ కొన్ని అన్ని జిల్లాలలో కూడా మేము యావత్ తెలంగాణలో కూడా ఎంబీ ఫౌండేషన్ ఆర్బీసీ నడుపుతున్న క్రమంలో ఈ మంచి పుస్తకాలు అక్కడ పిల్లలతో చదివించడం, రీడింగ్ చేయించడం జరుగుతుంది. ప్రజెంట్ కూడా హైదరాబాద్లో ఇప్పటికీ చంద్రానగుట్టలో క్యాంపు నడుస్తుంది. ఈ పిల్లలకు, ఈ రెమీడియల్ సెంటర్ పిల్లలకు కానీ, ఇప్పుడు మేము ప్రజెంట్ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా రెమీడియల్ సెంటర్ నర్స్, సమ్మర్ స్కూల్ అంటే స్లో లర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి ఈ మంచి పుస్తకం ద్వారా తేలిక తెలుగు పదాలు కావచ్చు, స్టోరీస్ కావచ్చు, మంచి మంచి కథల బుక్స్ వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ సెంటర్లో ఉన్న ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్బీసీ క్యాంప్లో కూడా రెగ్యులర్గా ఈ పుస్తకాల ద్వారా పిల్లలకు, వాళ్ళకి ఏజ్కి తగ్గట్టు, ఒక పిల్లలు ఎట్లా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్, హోటల్లో పనిచేసే పిల్లగాడు వాడికి లెక్కలు తెలుసు, వాడు కౌంటర్ ఉన్నవానికి లెక్క చెప్తారు కానీ రాయడం రాదు. సో కొందరు పిల్లలకు ఫ్యాన్ అంటే తెలుసు కానీ రాయడం రాదు. సో ఇలా ఈ పుస్తకాల ద్వారా మా వాళ్ళు కూడా మేమందరం కలిసి ఇది 5 నెంబర్ ఇట్లా, ఫ్యాన్ అంటే ఇట్లా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఈ పుస్తకాల ద్వారా మనం నేర్పించడం జరుగుతుంది. సో ఏది ఏమైనా అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో యావత్ దేశంలో ఒక పిల్లలంతా రాయడము చదవడంలో వెనుకబడిపోయారు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది, ఫోన్లు చదువుకుంటారు, ఫోన్ రకరకాల ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, కానీ పుస్తక పఠనం విలువ చాలా గొప్పది. అది చదవడం వల్ల మనుషులకు గ్రాస్పింగ్ పవర్ ఒకటి పెరుగుతుంది. సో నిత్యం పుస్తకాలు అలవాటు చేసుకునే వాతావరణం కూడా ఉండాలి. ఎందుకంటే మేము ప్రత్యేకంగా ఎంబీ ఫౌండేషన్ నుండి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసేది ఏంటంటే, ఈ పుస్తకాలు ఇట్లా రిలీజ్ చేసి మాలాంటి పేద పిల్లలకు పుస్తకాలు అందించడం ద్వారా, వాళ్ళకు పుస్తక పఠనం ద్వారా రీడింగ్ చేసే అవకాశం మీ ద్వారా జరుగుతుంది అని చెప్పేసి కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు వైహంస కళ ఎంఈఎం ఫౌండేషన్లో 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. పిల్లలకు అంటే చైల్డ్ లేబర్స్ నుంచి తీసుకొచ్చి పిల్లలని అవగాహన పుస్తకాల గురించి చెప్పడం, చదివించడం, వాళ్ళకి నేర్పడం, డ్రాయింగ్ వేయడం, ఇలా చిన్న చిన్న స్టోరీస్, లైబ్రరీ పుస్తకాలు పరిచయం చేయడం, అలాంటివి చిన్న మా స్కూల్లో చేస్తాం. దానికి మంచి పుస్తకం నుంచి మీరు పుస్తకాలు తీసుకెళ్తాం సార్? వాటి ప్రభావం పిల్లలపై ఎలా ఉంది? పర్వాలేదు సార్. స్టోరీస్ అంటే కనీసం బొమ్మలను చూసి గుర్తించి వాడి గురించి మాట్లాడించడం, తర్వాత వాళ్ళని అడగడం, చెప్పడం ఇలాంటి జరుగుతాయి. ఏ వయసు పిల్లలు ఉంటారు? 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్, 14 ఇయర్స్ వరకు వస్తారు సార్. అంటే వాళ్ళ మానసిక వికాసానికి కానీ, వాళ్ళ చదువులో కానీ పుస్తకాలు ఏ రకంగా ఉపయోగపడుతుంది? స్టోరీస్ అంటే ఫస్ట్ అవగాహన చేయించడం సార్, వాళ్ళకి పరిచయం చేయడం, ఏం రాదు కదా వాళ్ళకి, అలాంటి పిల్లలకి చెప్పడం, చెప్పించి వాళ్ళ
వాళ్ళకి అడగడం, వాళ్ళను మాట్లాడించడం, చదవాలని చేయడం, అందులో పుస్తకాలు మంచి మంచి పాత్ర వహిస్తుంది సార్. స్టోరీస్ ఇవన్నీ అవగాహన చదవడం, రాయడం, నేర్పడం ఇవన్నీ జరుగుతాయి సార్. పుస్తకాలు మెయిన్ మాట్లాడించడం, పరిచయం చేయించడం అలా జరుగుతుంది. మంచి పుస్తకం అన్నది చిన్నపిల్లల మానసిక వికాసానికి, ముఖ్యంగా చదవడం, రాయడం, చుట్టూరా ఉన్న పరిస్థితుల గురించి ఆలోచన రేకెత్తించడానికి పుస్తకాలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఎంబీ ఫౌండేషన్ సంస్థ ఎప్పటి నుంచో చిన్నపిల్లల అభివృద్ధి కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా మంచి పుస్తకం నుంచి వచ్చిన పుస్తకాలు గ్రంథాలయాలు చాలా ఉపయోగపడుతున్నాయని చెప్పి సిబ్బంది అంతా తెలియజేస్తున్నారు.